గత 2 సంవత్సరాలుగా వర్కింగ్ జర్నలిస్టుల అనేక సమస్యలకు లోనవుతూ ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలను కూడా పరిష్కరించకపోవడంతో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోన పాపారావు అధ్యక్షతన శ్రీకాకుళంలోని స్థానిక ప్రెస్ క్లబ్ దగ్గర ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకరువు పెట్టారు. అర్హులైన జర్నలిస్టులకు జీఎస్టీ నిబంధనలు లేకుండా వెంటనే అక్రిడేషన్ సదుపాయం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేబుల్ టీవీ జర్నలిస్టులు కూడా అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కరోనా సమయంలో అనేక మంది జర్నలిస్టులు మరణించిన వారికి ప్రభుత్వం హామీ ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను అమలు చేయకపోవడంపై ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్రంలో కరోనాతో మరణించిన జర్నలిస్టులకు ఆయా ప్రభుత్వాలు ఆదుకున్న సంగతిని వివరించారు. 5 లక్షల రూపాయలు ఇమిడియట్ గా మంజూరు చేయాలని జీవో ఇచ్చింది కాబట్టి. మూడోది ప్రమాద బీమా సదుపాయం కల్పించాలి. రెండోది ఎక్కి తర్వాత అర్హులైన వారికన్నా ఇళ్ల పత్రాలు ఇవ్వాలండి. అదొకటి. తర్వాత ఇంకోటి కేబుల్ ఛానల్కి మధ్యతరా పత్రికలకి జిఎస్టీ నిబంధనలు రద్దు చేసి నిబంధనలు ఎత్తివేసి వారిపై యథావిధంగా ఎక్కిదేసి మంజూరు రాష్ట్రం ఒకటే కదండి. ఇక్కడ మనం ప్రింటింగ్ అట్లా కాదు, ప్రింటింగ్ అక్కడ నుంచి రావాలి. నేను కూడా ఎవరు స్మాల్ అండ్ మీడియం స్మాల్ పేపర్స్ యూనియన్ రియాక్టర్ ఎవరు యాదవ్ కరోనాతో మరణించిన జర్నలిస్టులకు అంటే 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. కరోనాతో మరణించిన జర్నలిస్టులు వెంటనే 5 లక్షలు మంజూరు చేయాలి. జర్నలిస్ట్ అందరికీ ఎక్కడేసిన సదుపాయం కల్పించాలి. చిన్న మధ్యతర ఆపరతులకు జిఎస్టీ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలి. కరోనాతో మరణించిన జర్నలిస్టులకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు అన్ని జిల్లా శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టులపై దొడిగిన జాడులకు వ్యతిరేకంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లోనూ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం సమాచార శాఖ కార్యాలయాల్లో కూడా నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. గత 2.5 సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఎక్రిడేషన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యానికి గురిచేసి మనోవేదనకు గురిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దశల వారి పోరాట ఉద్యమంలో కుండు తడుపుగా భారత మేరకు కొన్ని నిబంధనలు విధించి ఈ జిల్లాలో 324 మాత్రమే అక్రిడేషన్ సదుపాయాలు మంజూరు చేశారు. గతంలో 16,000